తెలంగాణ ప్రజల గురించి గొప్పగా చెప్తున్నాడు బీజేపీ నేత ధర్మపురి అరవింద్. అంత గొప్ప పని ఏం చేశారో అరవింద్నే అడిగి తెలుసుకుందాం రండి. అరవింద్ స్టార్ట్ చేయి. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అవును, ఎవరికైనా ఒక్కసారే ఛాన్స్ ఇస్తారో, చేస్తా అన్న పని చేయకపోతే ఇంకోసారి అసలు ఇవ్వరుగా. డిపాజిట్లు కూడా గల్లంత అయ్యే పరిస్థితి ఉంటుందా? అందులో కేసీఆర్ కంటే ఆయన చదివిన 70,000 పుస్తకాల కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏ సమయంలో కేసీఆర్ని దెబ్బ కొట్టాలనో, ఏ సమయంలో గద్దె దించాలనో అన్నీ కూడా ప్రజలకి తెలుసు. ఒక్క కేసీఆర్నే కాదు స్వామి, అన్ని పార్టీల లీడర్లని అట్టే చూస్తారు తెలంగాణ ప్రజలు. సమయం వచ్చినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించి మళ్ళా ఎప్పుడు ఫ్యూచర్లో ఎన్నడూ కూడా సెక్రటేరియట్ దరిదాపుల్లోకి రాకుండా అలా పార్టీ కానీ ఆయన నాయకత్వాన్ని కానీ కూడా రాకుండా తెలంగాణ ప్రజలు చూస్తారు. వాళ్ళని చూసుకునే నిన్ను మీ పార్టీని గెలిపిస్తారంటావా ఏంది కామెడీగా? తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టో, మనకి లోక్సభ ఎన్నికలు కాదు, జనరల్ ఎలక్షన్స్ కాదు, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టో. దాంట్లో బోర్డు విషయము, మద్దతు ధర విషయం అందులో ఉన్నది. లేదని ఎవరన్నారు అరవిందో? మేము కూడా చూసాంగా. కంటిన్యూ కంటిన్యూ. ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు ఆ దాంట్లో పెట్టుకుని ఉండొచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ ఏదైతే ఉందో స్పష్టంగా వ్యవసాయ మంత్రి లోక్సభలో స్పష్టత ఇవ్వడం జరిగింది. బోర్డు ఏ రకంగా పనిచేస్తుందో దానికంటే యాక్టివ్గా ఇక్కడ మనకు ఏదైతే వ్యవస్థ బోర్డుతో కలిపి ఏదైతే వ్యవస్థ ఇచ్చినామో అది యాక్టివ్గా పనిచేస్తున్నది. సరే, అది యాక్టివ్గా పనిచేస్తుంది అనుకుందాం, మరి మద్దతు ధర మ్యాటర్ ఏంది? అదే కాకుండా మద్దతు ధర విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వడం జరిగింది. ఏమేమో మాకైతే తెలియదు అరవిందో, ఏం స్పష్టత ఇచ్చారో? రేట్లు కుదేలైతే రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అభ్యర్థించుకుంటే మేము దానికి సహకరిస్తాము. అంటే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించకపోతే సహకరించరు, అసలు పట్టించుకోరు అంటావు, అంతేనా? అని ఒకటికి రెండు సార్లు ఆయన చెప్పడం జరిగింది. జాతీయ స్థాయిలో బోర్డు వస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రానికే వస్తుంది, అది నేను గ్యారెంటీ. నువ్వు గెలిచిన కొన్ని రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకొస్తానన్నావు, ఇప్పుడు ఒకవేళ పసుపు బోర్డు వస్తే తెలంగాణకే వస్తుందని మాట మారుస్తావేం సామి? అటువంటి ఆలోచన, అటువంటి ప్రత్యేకంగా ఒక్క స్పైస్ కోసము బోర్డు పెట్టే ఆలోచన లేనట్టు మనకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. బోర్డుల వ్యవస్థ పీయూష్ గోయల్ గారు అనౌన్స్ చేసినప్పుడు మన దగ్గర బోర్డుల వ్యవస్థ ప్రత్యేక బోర్డు కన్నా ఇప్పుడు ఇచ్చిన వ్యవస్థ ఏదైతే ఉందో, టైస్ క్లస్టర్స్ ప్లస్ స్పైస్ బోర్డు ఎక్స్టెన్షన్ సెంటర్ ఇవన్నీ కూడా మోర్ పవర్ఫుల్ అని చెప్పడం జరిగింది. మాకు పసుపు బోర్డు కావాలి అంటే వేరు క్లస్టర్లు ఇచ్చాము, అవి పవర్ఫుల్ అని కాకమ్మ కథలు చెప్తాం ఏంది? దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు ఉంటే రేపు ప్రభుత్వంలోకి దిగిపోయినాక ఇండియాలోనే ఉండవు, విజయమాల లెక్క వారిపోతే నాకు తెలియదు, కానీ ఇండియాలో ఉంటే మాత్రం తప్పకుండా చెంచలు కూడా జైలు ఉంటుంది. ఆయన ఇంకోటి చెప్తున్నా శ్రీశైలం, వీళ్ళు ఓడిపోయిన మర్నాడు ఫ్లైట్ ఎక్కిపిస్తారు, యాడున్నా కూడా పట్టుకొచ్చి ఇక్కొచ్చి చెంచలు కూడా లేస్తాం. ముందు విజయ మాల్యాన్ని పట్టుకొచ్చే మీరు బయటికి తీస్తానన్న నల్లధనాన్ని బయటికి తీయండి, తర్వాత మిగతా వాళ్ళని చెంచలు కూడా జైలుకు పంపుతురు. కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం, నేనే పెట్టిన కాగితాలు అన్ని పెట్టిన, నోటీసులు వచ్చినాయి, ఇవి కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ బాస్ గురించి ఎందుకు మాట్లాడడానికి మాట్లాడతారు, పేరు తీసుకోండి, వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చినాయన్ని కేటీఆర్ఏ వెళ్ళిపోకుండా వెళ్ళిపోతాడు. ఇప్పటివరకు నేను లెటర్లు ఎందుకు రాస్తున్నా, నేనేం పిసోని కాదు,
అన్ని రికార్డు పోతే రేపు కోర్టుకి ఏదో రోజు కోర్టు జరుగుతుంది. అన్ని రికార్డు పోతే ఏ ఆఫీసర్కి ఏం రాసినాను, ఏ ఆఫీసర్ ఏం యాక్షన్ తీసుకున్నాడు, ఎవరెవరు ములాఖాత్ అయి ఉన్నారు వీళ్ళతో, ఇలా అన్ని రికార్డు అవుతున్నాయి. తెలివైన ఓడి వేరమిందో, సర్లే నాకు అర్జెంటు పనుంది, వెళ్తా ఉన్నా, నువ్వు కూడా వెళ్ళు. పిన్ కౌంటర్లో చిన్న బ్రేక్.